ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెరిగిందా ఈ మధ్యకాలంలో అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఉన్నా సరే ఆ పాత్రను సక్రమంగా తెలుగుదేశం పార్టీ పోషిస్తుందా లేదా అని చెప్పి ఆలోచించుకున్న టైంలో అంతకు మించిన అద్భుతమైన పాత్రను మేము పోషిస్తామని ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఒక అమరావతి విషయం చూసుకున్న లేదంటే మొన్న మధ్య దేవాలయాలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో మతపరమైన ఇష్యూస్ ఆ విషయంలో తీసుకున్న ఒక అడుగు ముందుకు వేస్తుంది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కంపేర్ చేస్తే సో ఇటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావాలి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క కళ ఆంధ్రప్రదేశ్లో అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఆ కూటమితో జనసేన బీజేపీతో కూటంతో అనేది ప్రజలు నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది అయితే సోవిరాజ్ గారు అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి అనేది ఇప్పుడు కమల్నాథులు చెబుతున్నమాట ఎందుకంటే గతంతో పోలిస్తే చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ కాకపోతే ఇక్కడ టార్గెట్ ఎవరు బీజేపీకి అంటే టీడీపీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రెండో పొజిషన్కి వెళ్ళిన తర్వాతే మొదటి పొజిషన్కి వెళ్ళాలి కాబట్టి ముందు రెండో పొజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కొట్టి ఆ ప్లేస్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మొదటి ప్లేస్లోకి వెళ్ళాలి అనే ఆలోచనలో ముందు పూర్తిగా టీడీపీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది దీంట్లో భాగంగానే టీడీపీ నేతల అంటే వాయిస్ కూడా ఒక్కసారిగా సోమ్ వీరాజ్ గారు రాకతో మోగబోయింది అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే నిన్నటి మొన్నటి వరకు బీజేపీని తమ తోక పార్టీగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎప్పుడైతే లీడ్ లీడ్ రోల్లోకి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటే సింగిల్గా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుందో టీడీపీ నేతలు కూడా ఒక ఆందోళనలో పడ్డారు అనేది ప్రస్తుత పరిస్థితులు సారాంశం అంటున్నారు ఎందుకంటే బహిరంగంగా కూడా టీడీపీ నేతలనే బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి తాజాగా విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు మిషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా టీడీపీ నేతలు తమ పార్టీకి నష్టం చేకూర్చేలా పోస్టులు రాస్తున్నారు అనేది బీజేపీ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి పాలూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు పోలీసులకి దాంతో ఓవైపు వైసీపీ మరోవైపు భారతీయ జనతా పార్టీ టీడీపీని పూర్తిగా టార్గెట్ చేసింది చంద్రబాబు గారికి ఇప్పటికే పార్టీ భవిష్యత్ ఏంటి పార్టీని ఏ విధంగా మళ్ళీ గాడిలోకి తీసుకురావాలి అనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో ఈ కొత్తగా రెండు పార్టీల మూకొమ్మడి దాడి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డ్యామేజ్ తెచ్చిపెడుతుంది అనేదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ఒక చర్చ అయితే తెర మీదకి వచ్చింది మరి ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కానివ్వండి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏ విధంగా ముందుకు వెళ్తారు భారతీయ జనతా పార్టీ దాడిని ఎలా ఎదుర్కొంటారు అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని